మన అది ఇక్కడ నుంచి మన హెడ్ క్వార్టర్ నుంచి మీరు ఫ్రంట్ క్వార్టర్ కి పంపాల్సిందే నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇప్పుడు గడియరేవుల స్కూల్ కూడా వెంటనే ఇలాంటి సమస్య ఉంది మా దృష్టికి వచ్చిన వెంటనే ఫోన్ అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ టీచర్ స్కూల్లో పనిచేసే టీచర్ హెడ్ మాస్టర్ మాకు వాట్సాప్ లో ఫోటో పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్ గా జెడ్పీ చైర్మన్ గారికి కలెక్టర్ గారికి ఆ ఫోటోలు ఫార్వర్డ్ చేసి ఇలా ఉంది సమస్య అని వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. మనకు జెడ్పీ చైర్మన్ గారు ఇమ్మీడియట్ గా శాంక్షన్ ఇచ్చారు. త్వరలోనే ఈ 2 రోజుల్లోనే పనులు కూడా స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకు అవసరమైతే లెవెలింగ్ కోసం కూడా ఈ కార్యక్రమాలు అనేది చేపడుతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నా. తర్వాత మనకి ఈ ఇప్పుడు కేసీ కెనాల్ కింద ఈ మండలం ఉంది, ఖచ్చితంగా నీళ్ళు రావాలి మనకి. డిసెంబర్ ఆఖరి వరకు నీళ్ళు ఇవ్వాలని కూడా మేము కూడా తప్పక అన్ని చోట్ల ధర్నాలు చేయడం అయితే చెప్పి కలెక్టర్ గారి దృష్టికి ఈఎన్సీ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. నెలాఖరి వరకు నీళ్ళు ఇచ్చి పంట మనకు పంటైతే ఒక పంట ఈ పంటలో గతంలో అయితే కేసీ కెనాల్కు 2 పంటలు వచ్చేవి. ఈ వచ్చే ఒక్క పంట కూడా ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియలేదు, ఎప్పుడు బంద్ అయితేనో తెలియలేని పరిస్థితి రైతాంగం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పంటకు నీళ్ళు ఇప్పించాలని ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా. అధికారులతో పైన ఒత్తిడి తీసుకొచ్చైనా కానీ ఈ పంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాదని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు మనకి వ్యవసాయం అగ్రికల్చర్కి వస్తే వర్షాలు లేవు, పంటలు లేవు, పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, రైతుల పరిస్థితి చాలా ఇదిగా ఉంది. ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించడం జరిగింది. కరువుకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏం నివేదికలు తయారు చేస్తారు, ఏ పంటలకు మీరు ఎక్కడో కూర్చొని కాకుండా ఫీల్డ్కి వెళ్ళి ఏ రైతు ఒరిజినల్గా వేసిన రైతు ఈ పొలం ఏ రైతుది, ఏ పంట వేశాడు, ఎంత నష్టపోయాడు, ఇవన్నీ పర్టికులర్గా పర్ఫెక్ట్గా మీరు నివేదికలు తయారు చేసి పంపించండి. ప్రతిసారి పంపిస్తా ఉన్నా కానీ ఏమీ రావట్లేదు రైతులకు మాత్రం. ఇది మేము ప్రతిసారి జడ్పీలో అడుగుతా ఉన్నాము, అందరి దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాము. పోయినసారి అంతే చిందుకూరులో చేశారు మీరు, ఒక పంట వేస్తే వేసిన వాళ్ళకి కాకుండా వేయని వాళ్ళకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. చూడమ్మా ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి పోతాయి, ఇప్పుడు ఇంకా 3-4 నెలల కంటే ఎక్కువ లేదు. కాబట్టి నిజమైన లబ్ధిదారులు ఎవరు ఎవరు నష్టపోతా ఉన్నారు వాళ్ళకు మాత్రమే మీరు నష్టపరిహారం అంతేకాదు చూడాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుతా ఉన్నా. అగ్రికల్చర్ కు సంబంధించి రైతులు నష్టేట మునిగిపోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ మండలానికి సంబంధించి ఇరిగేటెడ్ ఉంది, వేరే మండలాల పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి తీరదు అంటుంది. కాబట్టి ఇప్పుడు నా కరువు మండలంగా ఇక్కడ కూడా ప్రకటించారు కాబట్టి తప్పకుండా నివేదికలు మంచిగా తయారు చేసి పర్ఫెక్ట్ గా ఎవరైతే రైతులు ఉన్నారో నష్టపోయిన రైతులకు మాత్రమే నష్టపోయారు ఆ లిస్ట్ ఏదేది పంపించారో ఆ లిస్ట్ కూడా మాకు ఒక కాపీ అందజేయండి. అగ్రికల్చర్ కు సంబంధించమ్మా చాలా నష్టపోని వాళ్ళు ఇట్లా తింటున్నారో అట్లా తింటా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఏమైనా స్కీమ్స్ వచ్చినా కానీ లోన్స్ వచ్చిన ఎంపీడీఓ గారు ఒక్క తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు కాకుండా ప్రతి ఒక్కరికి పేద రైతులకు అందరికి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ బీసీ లోన్స్ కానీ ఎస్సీ లోన్ కానీ అందరికీ అందేటట్లు చూడండి అని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మీ పాలనలో ఉంది ఇన్ని రోజులు అంటే వాళ్ళ పాలనలో ఉంది ఏవేవో జన్మభూమి కమిటీలు అంటారు వీళ్ళు సంతకాలు చేయాలా వాళ్ళు సంతకాలు చేయాలా వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని చాలా నష్టపోవడం జరిగింది. ఈ మిగిలిపోయిన కాలంలో కొంతమంది కన్నా కానీ అర్హత ఉన్న వాళ్లకు లబ్ధిదారులకు న్యాయంగా అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నా. గతంలో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కానీ ఏ వచ్చినా తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకి ఇల్లు వచ్చినా లోన్స్ వచ్చినా అన్ని వాళ్ళకి అందజేశారు. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా అధికారులకు నేను ఎస్పెషల్లీ చెప్తా ఉన్నా మీరంతా పారదర్శకంగా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా మీకు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎస్పెషల్లీ ఈ ఆఫీస్లు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా లేకుండా మీరు ఎంతవరకు వాళ్ళకి అవసరమో వాళ్ళకి మాత్రం కూర్చోబెట్టుకొని మాట్లాడి పంపించండి. కానీ ప్రతి మండల ఆఫీసర్ ఇళ్ళకే తయారైతా ఉంది, రావడము కూర్చోవడము వాళ్ళ పనులు చేయడం మీద ఎంతమంది పేదోళ్ళు వాళ్ళకి ఎన్నో పనుల పైన వచ్చింటారు వాళ్ళకి అందరికీ న్యాయం జరిగేటట్లు వాళ్ళు ఏ పని పైన వచ్చినారో అట్లా ఎవరిని ఎస్పెషల్లీ చెప్తా ఉన్నా. ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ పని ఏదో వాళ్ళను
రమ్మనండి, మన పని చూసుకోమనండి, వెళ్ళిపోమనండి. కానీ మరి పార్టీ కార్యాలయాలకు అయిపోతా ఉంటాయి ప్రభుత్వ కార్యాలయాలు. వీళ్ళమైనా ఎన్నో సార్లు చెప్తా ఉన్నాం, ఇన్ని రోజులు అంటే వాళ్ళ సర్పంచులు వాళ్ళ కథలు ఎన్నో చెప్పారు, ఇప్పుడు అవన్నీ వదిలేయండి. కాబట్టి అధికారులు నిష్పక్షపాతంగా పేదలకు అందాల్సిన పథకాలన్నీ అందజేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి ఎక్కువగా ఉంది. దీనిపైన డాక్టర్స్ కూడా అవగాహన కల్పించాల్సిందిగా, గ్రామ గ్రామంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోండి, వాళ్ళకు అవగాహన కల్పించండి. ఎందుకంటే ఈ రోజు మన కర్నూలు జిల్లాలోనే రోజు స్వైన్ ఫ్లూ కేసులు వస్తూ ఉన్నాయి. అది 47-48కి వెళ్ళడం జరిగింది. దాదాపు ఎక్కువ శాతము మన కర్నూలు జిల్లాలోనే మరణించడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా మామూలుగా తల్లి వస్తుంది, జ్వరం వస్తుంది అంటే ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంతగా చూపించుకునేది. కాబట్టి ఈ స్వైన్ ఫ్లూ వల్ల చాలా మంది బయటపడడం కష్టంగా ఉంది. కాబట్టి తప్పకుండా అవేర్నెస్ కార్యక్రమాలు మీరు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆమె మొన్నటి వరకు కూడా ఎప్పేసి ఆమెను ఎప్పేసి అతను కూడా క్యాపబుల్ పర్సన్ కాదు. అతను ఏదో పెట్టుకొని వచ్చినాడు, రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోతే కనీసం ఆయన ఆ స్టాక్ రిజిస్టర్ ఎన్ని ఉన్నాయని ఛార్జ్ ఇవ్వాలి కదా, ఆ ఛార్జ్ సరి ఇవ్వాలి. అదే మేడం, హెడ్ మాస్టర్ను ఇప్పుడు ఎంపీఎస్సీ తీసేసాం మేడం. ఇప్పుడు నెక్స్ట్ సుధాకర్ అని ఆర్డర్స్ ఈరోజు యూనిట్ నుంచి వస్తాయి, దాన్ని మార్చేసాము. ఆన్లైన్ ఇద్దరు రాసి జాగ్రత్తగా చూసుకొని బాగా పరిచయం చేసుకొని చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి. దట్టు మేడం కొంచెం డిస్క్రిప్షన్ హాత్ పడతాయి మరి బడి పక్కన తీసుకుంటాడు.